హాయ్ అండి వెల్కమ్ టు టాట్ న్యూ ఛానల్ మన ఛానల్ ఇంతగా ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అండి సో ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ చూ చూస్తూ ఆదరించినటువంటి ప్రతి ఒక్క రైతు సోదరులకు అయితే మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి ప్రతి ఒక్క ప్రేక్షకుడి నా యొక్క ధన్యవాదాలండి మన ఛానల్ కింద సపోర్ట్గా ఉండి చూస్తూ ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి సో ఇప్పుడు విషయంలోకి వెళ్తే మన ఏరియాలో ఏ కంపెనీ టాటలు అయినా సరే వాటి అమ్మకానికి సిద్ధంగా ఉంటే వాటిని ఫోటో తీసి వాటి యొక్క డీటెయిల్స్ మెన్షన్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తు కనిపిస్తున్నటువంటి నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్కి పంపించగలరండి అలా పంపించినటువంటి వీడియోస్ నేను వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అండి అప్పుడు మీరు సేల్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలానే ఎవరైతే కొనుగోలు చేసుకోవాలనుకుంటారో వాళ్ళు కొనుగోలు చేసుకోవడానికి వాళ్ళకి నచ్చిన మోటల్ వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఈజీగా వాళ్ళు కొనుగోలు చేసుకోవడానికి ఉంటుందండి వాళ్ళు అక్కడెక్కడ గ్యారేజ్ చేయాల్సిన అవసరం లేదు ఇన్ఫర్మేషన్ అడగ తెలుసుకోవాల్సిన అవసరం లేదండి మన ముందుకు వస్తున్నాయి కాబట్టి కొనుగోలు చేసుకోవడం ఈజీగా ఉంటుంది సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే అనేక కొత్త అనేక మోడల్తో ఉన్నటువంటి వీడియోలు చేస్తుంటాను కాబట్టి అవన్నీ కూడా మన ఛానల్ పెడుతుంటారు కాబట్టి అవన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా మీరు దగ్గర కావాలన్నా మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే వీడియోని మీరు మిస్ కావాలండి మీకు నచ్చిన మోడల్ వచ్చినప్పుడు మీరు కొనుగోలు చేసుకుని కొనుగోలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలానే మీ తెలిసిన వాళ్ళ గురించి మీరు తెలియజేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరో సో మన ఫ్రెండ్స్ కూడా చే చేపించను అండి తెలిసిన వాళ్ళ చేత ఎందుకంటే సపోర్ట్గా ఉంటారు కాబట్టి సో ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఆ వీడియో స్వరాజ్ సెవెన్ థర్టీ ఫైవ్ ఎఫ్ఈ కంపెనీ గల టాటర్ అండి ఇది మంచి కండిషన్లో ఉంది ఎప్పుడు ఇటు ప్రాబ్లమ్స్ టైర్లు అయితే సిక్స్టీ పర్సెంట్ గ్యారెంటీ అని చెబుతున్నాడు సో ఎవరైతే కొనుగోలుకుంటారు కొనుగోలు చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి డిస్క్రిప్షన్ నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి ఫోన్ చేయండి యజమానితో సంపాదించండి కొనుగోలు చేయండి ఎందుకంటే ఇది చాలా కండిషన్లో ఉందండి ఇటువంటి రిపేర్ లేవు అయితే లేవని చెప్తున్నాడు మంచి కండిషన్లో ఉంది అంటున్నాడు సో టాటర్ అయితే ఇటు బాగుందని చూస్తున్నాడు అండి సో ఇది మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడల్ అండి ఇది కృష్ణా డిస్టిక్లో లభ్యమవుతుంది అండి నందిగామ అనే విలేజ్లో లభ్యమవుతుందండి యజమాని దీని చెప్పేది ఏంటంటే బాగు మంచి కండిషన్లో ఉందండి సిక్స్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి గుడ్ కండిషన్లో ఉంది ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు ఎవరైతే కొనాలకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఒకసారి ట్రైల్ వేసుకోమంటున్నారు ఇంజన్ పికప్ కానీ సౌండ్ పొల్యూషన్స్ కానీ చూసుకోమంటున్నారు టైర్ లెక్క కండిషన్ కూడా చూసుకొని కొనుగోలు చేసుకోవచ్చు అని యజమాను చెబుతున్నాడు కాబట్టి ఎవరైతే కొనాలనుకుంటారో కొనుగోలు చేయాలనుకోవాలి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు ట్రైల్ వేసుకో ట్రైల్ వేసుకొని చూసుకోవచ్చు అండి చెక్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు యజమానుడు అవకాశం కల్పిస్తున్నాడు కాబట్టి కాబట్టి యజమానుడు దీనికి నిర్ణయించింది ధర అయితే రెండు లక్షల డెబ్బై వేలు అండి ఎవరైతే కొనాలకు కొనుగోలు చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే డైరెక్ట్గా వెళ్ళి ట్రైల్ వేసుకొని కొనుగోలు చేసుకొని యజమాని సంపాదించి మీకు నచ్చితే బార్గెన్ చేసుకొని కొనుగోలు చేసుకొని ఎందుకంటే బార్గెన్ ఫెషలిస్ట్గా ఉంటుంది కాబట్టి ఎంతోమంది యజమాని తగ్గిస్తాడు కాబట్టి ఇబ్బంది లేదండి అడగడం వల్ల తప్పులేదు తక్కువ బార్గెన్ అడగడం వల్ల తప్పులేదండి కొనుగోలు తగ్గించుకోవచ్చు యజమాని ఇష్టమైతే తగ్గించుకో తగ్గించవచ్చు కాబట్టి మన తగ్గిన కూడా మనకి తగ్గి యజమాని తగ్గిస్తే మనకు కూడా తగ్గినందుకు సంతోషపడతాము కాబట్టి ఎవరైతే కొనాలనుకుంటే కొనుగోలు చేయాలనుకుంటారో వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి యజమాని ఇంకా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని విషయాల డీటెయిల్స్ని తెలుసుకోండి కొనుగోలు చేసుకొని అలా అనవసరంగా అయితే పే కాల్స్ అయితే చేయొద్దండి పే కాల్ చేసి యజమాని ఇసుకద్దు వేధించవద్దు సో ఎందుకంటే మనకి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చుకోవద్దండి ఎందుకంటే పలానా ఇలా చేసి ఇలా నెంబర్ ఇలా చేశారనే ఒక బ్యాడ్ నేమ్ వద్దండి మంచిగా మంచి మన ఎందుకంటే పే కాల్ చేసి యజమాని హింసించడం వాళ్ళకి విదేశంలో ఏమనుకుంటారు కానీ తర్వాత అయితే బాగోదు మరో విడితే మీ ముందుకు మీ మీటాని వచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి